हाई फ्रेंड्स इवा मनम रव तो पुनुगुल एला चेयालो चूद्दाम। इवि रव पुनुगुलु कावाल्सिन वस्तुवुलु ओक कप्पु रव्व ओक कप्पु मैदा पिंडी ओक कप्पु पेरुगु चिन्नगा तरुमुकुन्न कोत्तिमीर आकु करिवेपाकु अलागे ओक उल्लिगड्ड पच्चिमिर्ची अल्लम कोन्नि पच्चिमिर्चिनि దంచిన పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు చిటికెల సోడా తినే సోడా అండ్ ఫైనల్గా సాల్ట్ ఇలా అన్నీ తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకోండి। ఫస్ట్ రవ్వ వేసుకోండి తర్వాత మైదా పిండి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర దంచిన పచ్చిమిర్చి అల్లము అండ్ తినే సోడా అన్నీ వేసుకోండి। కొత్తిమీర ఆకు కరివేపాకు ఇలా వేసుకొని కలపండి। టేస్టింగ్ సరిపడ తగినంత సాల్ట్ కూడా వేసుకోండి। ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేయండి। ఇలా అంతా పిండిలో కలిసే విధంగా కలిపాక ఫైనల్గా పెరుగు వేసుకోండి। ఇలా పెరుగు వేసి బాగా కలపండి। ఇలా కొన్ని వాటర్ వేసుకోండి గట్టిగా ఉంటాయి। పెరుగు వేసుకున్న తర్వాత కొన్ని కొంత వాటర్ పోసుకొని కలపండి। ఇలా మెత్తగా కలుపుకోండి కొంచెం వాటర్ పోసుకొని ఇలా మెత్తగా కలుపుకొని ఒక 15 మినిట్స్ దీన్ని నానబెట్టండి। ఇలా కలిపి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోండి। ఇలా 15 నుంచి ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు పిండిని ఇలా కలుపుకొని నానబెట్టండి। ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక గిన్నెలో నూనె తీసుకొని బాగా వేడి అయ్యేంత వరకు ఉంచి ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలని ఇలా నూనె బాగా కాలిన తర్వాత ఇలా చిన్న చిన్నగా మనం పునుగులు వేసుకోండి। ఇలా మనకు అన్ని పునుగులు బ్రౌన్ కలర్ వచ్చే విధంగా నూనెలో కాల్చండి। చూడండి ఇలా మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం నూనెలో వేయించి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసుకోండి। ఇలా మొత్తం పిండిని మనం కొద్ది కొద్దిగా వేసుకొని అలా నూనెలో వేయించుకొని ఒక గిన్నెలో తీసుకోండి। ఇదండి ఫ్రెండ్స్ సింపుల్గా మనం రవ్వతోటి పునుగులు ఎలా చేయాలో ఇవాళ చూసాము।